ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108-104 అంబులెన్స్లు రోడ్డెక్కాయి. బుధవారం డాక్టర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్లని ప్రారంభించారు. ఉదయం 9:35 విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 1088 అంబులెన్స్ వాహనాలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటి సేవలు ఆరంభమయ్యాయి. అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే అదుకునే 108 సర్వీసుల్లో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్లను కొనుగోలు చేసి ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్లను కూడా వినియోగించబోతున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్లలో 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ బిఎల్ఎస్ కు సంబంధించినవి కాగా, 104 అంబులెన్స్లు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఏఎల్ఎస్ గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్లని చిన్నారులకు నియోనేటల్ వైద్య సేవలందించేలా తయారు చేశారు. బిఎల్ఎస్ అంబులెన్స్లలో స్పైన్ బోర్డ్, స్కూప్ ట్రెచర్, వీల్ చైర్, బ్యాగ్ మాస్క్, మల్టీపారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్ఎస్ అంబులెన్స్లలో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలు అందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియోనేటల్ అంబులెన్స్లో ఇంక్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లు అమర్చారు. గతంలో సగటున ప్రతి 119,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండబోతుంది. గతంలో సంవత్సరానికి 633,600 కేసుల్లో సేవలందించగా, ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 7,12,00,000 మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. ఇక ఎంఎంయు 104 అంబులెన్స్లో సదుపాయాలు చూస్తే, ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ ఎంఎంయులో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై పనిచేసే ఎంఎంయులు ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలు అందించబోతున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయులలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాల్ని ఉచితంగా అందజేస్తారు. ప్రతి ఎంఎంయులో ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్తో పాటు గ్లోబల్ పొజిషనింగ్ విధానం జీపీఎస్ కూడా ఉంటుంది. ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్లైన్లో అప్డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ కూడా ఎంఎంయులో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేయడం సులభమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసుల్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి అంబులెన్స్ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఈఆర్సీతో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది. ప్రతి అంబులెన్స్లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్, మొబైల్ ఫోన్తో పాటు రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ ట్యాన్ ఏవిఎల్టీ బాక్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్త అంబులెన్స్లు అమర్చిన పరికరాలు ఇదివరకు అంబులెన్స్లు ఉండేవి కాదు. ఇక వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ సదుపాయంపై సోషల్ మీడియాలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.